వీళ్ళిద్దరి తోటి కొంచెం చిన్న ముచ్చట ఉంది. మీరందరికీ చాలా మంది తెలిసి ఉండొచ్చు. వీళ్ళిద్దరిని పేర్లు అడగాలనుకుంటున్నాను. మీ అందరి పర్మిషన్ తోటి ఎవరో అన్నారు, అది చూడటం తోటి నాకు సన్నివేశం గుర్తొచ్చింది. ఇలాంటి సరదాగా జరిగేటప్పుడు ఒక ఓ వేసుకోవడం అందరికీ కూడా సంతోషమే కదా. ఆ ఓ వేసుకున్నాం మళ్ళీ ఇంకొకసారి నేను 1 2 3 ఫోర్ చెప్తానప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇదే కేంద్ర అందరికీ కూడా ఉండాలి. ఇదే సంతోషం మీ అందరి సొంతం అవ్వాలని కాంక్షిస్తూ ఇప్పుడు మీరిద్దరిని పేర్లు అడగాలనుకుంటున్నాను. అమ్మ సమతి గారు, మీ ఇద్దరిని పేర్లు అడగాలని అనుకుంటున్నాను. చెప్పాలి ఇద్దరు ఎవరు అడగమంటారు? ఇదేదో తెలియదు కానీ బావమరిదిని మాత్రం హరీశ్వరి చాలా కాక పట్టేస్తున్నాడు. ఎవరన్నా సరే మా చెల్లిని అని చెప్పని అంటారు, కానీ మా బావ బావ చెప్పాలంటున్నాడు. ఇందులో విషయం మీకు ఏమైనా అర్థమైందా చెప్పండి. మీకు అర్థం కాలేదు, మేము ఎన్నో ప్రోగ్రాం చూస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. అంటే ముందుగా వాళ్ళ చెల్లి పేరు ఆ బావ నోటి వినాలని ఇదే అనమాట. ఇది అక్క చూసారా పైకి కనపడుతున్నాడు. ఏంటంటే బావ మీద మీకు ప్రేమ అన్నట్టుగానే ఉంది, కానీ ఉండేటటువంటి మాత్రం లోపల అక్క పేరు వినిపించాలని చెప్పేసి సరే. అయితే ఇది దీని మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎందుకంటే ఈ సృష్టి లేడీస్ ఫస్ట్, ఇది ప్రపంచ ఫ్రెండ్ మారుద్దామా? ఓకే మార్చేస్తాం. సరే సరే చుట్టూ తిరుగుతారు కదా, చుట్టూ తిరిగినప్పుడు అక్కన చెల్లెని ముందుగా ఒక్క మాట నేను చెప్తున్నాను. దగ్గరగా 4 సంవత్సరాలు 1 నిమిషం 1 నిమిషం 4 సంవత్సరాల నుంచి ఇది 4 కి 5 సంవత్సరం వచ్చింది. నేను ఈ సాంప్రదాయం పెళ్లి చూసి బావమరిది ఎంత సరదాగా ఉండడో నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. నిజానికి కూడా వేసుకోవచ్చు. ఓకే సార్, మీ శ్రీమతి గారి పేరు మీ నోటమిట వినాలని చెప్పని నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం సమత పేర్లు ఓ కూడా కలిపేశాడు నిన్న. సరే అందరికీ వినిపించింది ముచ్చటగా 3వసారి ముచ్చటగా 3వసారి ఏ కరెక్టే. ముందు మామూలుగా పెట్టారు, ఇప్పుడు ఇవి ఆ చివరిని ఎక్కడో ఉన్నట్టుగా ఇది రాంపల్లి చౌరస్తాలు ఉన్నట్టుగా పిలిచారు. అప్పుడు ఇప్పుడు అట్లా కాదు సుమూర్తిగా మూడు సార్లు అయిపోయింది. అమ్మ మీ శ్రీవారి పేరు చాలా బాగుంది, చాలా బాగుంది. అలా కాదు అమ్మ, మీకు అర్థం కాదు ఏమన్నారు చెప్పాలి. వీళ్ళు చూడండి, వీళ్ళ సందడి వేరేగా ఉంది కదా కింద, వీళ్ళ సందడి వేరేగా ఉంది పెద్ద పేరెంట్ వాళ్ళందరూ కూడా. ఓకే సార్, మీ శ్రీవారి పేరమ్మ? జగన్మోహన్ రెడ్డి. అందరికీ వినిపించినట్టేనా? అయ్యి వీళ్ళకి అసలు వినిపించలేదట. వీళ్ళ కోసం ఒకసారి జగన్మోహన్ రెడ్డి బాగుంది. సార్ ఏంటంటారు వినిపించలేదా? అదే అందరూ సైలెంట్ గా ఉండండి. 3వసారి ముచ్చటగా ప్రేమగా ఎంత సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. అంటే ప్రేమగా ఉంటే చెప్తే మేము అందరం కూడా సంతోషిస్తాం. జగన్మోహన్ రెడ్డి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు
మక్క చూడు నన్ను చూడు